హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నావల్ సైన్స్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విశాఖపట్నం నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలు ఇవి. 25,000 స్టైఫండ్ అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్ అనేది మీకు. అదేవిధంగా హౌస్ రెంట్ అలవెన్స్గా వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రజెంట్ అయితే మీకు 2 సంవత్సరాల వరకు ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. వీలైతే ఎక్స్టెండ్ కూడా చేస్తామని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనికోసం క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలు ఇవి. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఈ ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. సో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఒకటి ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకు 3 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరైనప్పటికీ బీఈ లేదా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు. అదేవిధంగా నెట్ లేదా గేట్ స్కోర్ అయితే ఉండాలి వీళ్ళకు, ఓకేనా. ఒకవేళ కనుక వాళ్ళకి ఎంటెక్ ఉన్నట్లయితే ఈ స్కోర్ అవసరం లేదు, నెట్ కానీ గేట్ స్కోర్ కానీ అవసరం లేదు. బీటెక్ ఎంటెక్ 2 ఉన్నట్లయితే వీళ్ళ గేట్తో పని లేదు. బీటెక్ మాత్రం ఉంటే గేట్ కానీ నెట్ స్కోర్ కానీ వీళ్ళకు ఉండాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇంకో 5 సంవత్సరాల వరకు, అంటే 28+5 అంటే మనకు 33 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే ఇంకా 3 సంవత్సరాలు అంటే 31 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. వీళ్ళు మొట్టమొదటగా ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ కానీ డేర్నెస్ అలవెన్స్ కానీ వీళ్ళు పే చేయరు. మీ యొక్క ఛార్జెస్ పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మొట్టమొదటగా ఈ బయోడేటా ఫామ్ కింద ఇచ్చారు. ఈ బయోడేటా ఫామ్ అనేది ఫిల్ చేసి వీళ్ళు ఇచ్చిన మెయిల్ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. admin.department@nstl.drdo.in ఈ యొక్క మెయిల్ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఒక జిరాక్స్ సెట్ తీసుకుని అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే ఫోటో కాపీస్ అటాచ్ చేసి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది మీ వద్ద ఉంచుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో వ్యాలిడ్ ఐడి కార్డు ఒకటి ఒరిజినల్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదండి. కాకపోతే జనరల్ వాళ్ళకు 10 రూపాయలు డీడీ చేయాల్సి ఉంటుంది. ద డైరెక్టర్ ఎన్ఎస్టీఎల్ విశాఖపట్నం పేరు మీదుగా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాల్సి ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడం కోసం మొట్టమొదటగా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ నుంచి అభ్యర్థులందరినీ కూడా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి తీసుకెళ్లడం జరుగుతుంది. 1 అవర్ టైం లిమిట్ ఉంటుంది. 100 మార్కులకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 25 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు వచ్చేసి 4 మార్కులు, రాంగ్ కనుక ఇచ్చినట్టే 1 నెగిటివ్ మార్క్ కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది. ఇక ఇంటర్వ్యూ టైమింగ్స్ చూసుకుంటే అందరికి కూడా 15/5/2019 ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ అడ్రస్ ఇచ్చారు, ఇక్కడ చూడండి. రమణత్ సెకండరీ స్కూల్, నావల్ సైన్స్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీ, విజ్ఞాన్ నగర్, నియర్ ఎన్ఏడి జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530027. ఇది వెన్యూ యొక్క అడ్రస్. మీరు 9:00 వరకు మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టైం 9:00 అండి. సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రెండ్స్, కేవలం మీకు దానివల్ల ఛార్జెస్ వస్తాయి జస్ట్ అంతే. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏపీటీఎస్ వాళ్ళిద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.